ముందుగా నా 34వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం అండి. నేను 34వ డివిజన్ నుంచి బీజేపీ నుంచి చేస్తున్నా అండి. నా పేరు మేఘల స్వప్న. నా డివిజన్లో ఏవైతే రోడ్ల సమస్యలు కానీ, మంచినీటి సమస్యలు, స్ట్రీట్ లైట్స్, ఇంకా డ్రైనేజ్ సమస్యలు, దోమల సమస్యలు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. వాళ్ళ సమస్యలు కూడా కొన్ని వివరిస్తున్నారు. నేను వాటన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. నా మీ అమూల్యమైన ఓటును నా బీజేపీ గుర్తు అయినటువంటి కమలం పువ్వు మీద వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన. మున్సిపాలిటీలకైతే రాష్ట్రం నుంచి వస్తుంది, మన కార్పొరేషన్ కాబట్టి ఇక్కడికి వచ్చే నిధులు మొత్తం కేంద్రం నుంచే వస్తాయి కాబట్టి మనకి రావాల్సినవి ఏమన్నా ఉంటే మన నా డివిజన్లోని పేద ప్రజలకు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఏవైతే అమలు పరిచిందో వాటన్నిటినీ నేను వాళ్ళందరికీ అందజేస్తానని హామీ ఇస్తున్నాను. మేకల నాగేంద్ర, మీ అందరికీ తెలిసిన వాడిని, పాత వాడిని. గతంలో నేను ఈ వార్డు విషయం వార్డులో ఉన్నప్పుడు ఈ వార్డు నుంచి నేను పోటీ చేశాను. అతి తక్కువ తేడాతోటి నేను సేవ చేయడం నాకు ఈ 4వ వార్డుకి దక్కలేదు. ఇప్పుడు చాలా బాగా ఉంది, అందరి మద్దతు, అన్ని వర్గాల మద్దతు నాకు లభిస్తుంది. పాతవాణ్ణి అయినందుక గతంలో నాకు మద్దతు ఇచ్చిన వారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మన కార్పొరేషన్ ఎలక్షన్లలో 6వ తారీఖు జరగబోయే ఎలక్షన్లలో నా భార్య శ్రీమతి మేకల స్వప్న గారిని ఓటీ చేయించినాను. కావున మీ అమూల్యమైన ఓటు కమలంపు గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన. మా భారతీయ జనతా పార్టీ ఈ అభ్యర్థిగా మేకల స్వప్న గారు పోటీ చేస్తున్నారు. వారిని అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించి మా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని నిధుల్ని తప్పించి ఈ డివిజన్ యొక్క అభివృద్ధికి సాయశక్తుల మా వంతు కృషి చేస్తామని, మీరు ఆమె గెలుపుకి బాగా కృషి చేయాలని చెప్పేసి తప్పనిసరిగా కోరుకుంటున్నాము. ఉపాధుల్ని ఈ 34వ డివిజన్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి వచ్చేసేసి అతను ఎక్కడి నుంచో వచ్చారు, ఆయన ఉద్యమంలో ఏ రోజు జెండా పట్టలేదు, దేనికి ఉపయోగం లేదు, ఒక బ్రాండ్ ఇమేజ్గా వేరే దగ్గర నుంచి వచ్చి కండవను మార్చుకున్నారు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మీరు ఎక్కడా కూడా ఈ డివిజన్ అభివృద్ధి పడదు. మనకి కష్టకాలంలో ఉపయోగపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి దరిదాపు ఈ డివిజన్లో ఉండి లోకల్గా ఉన్న మేకల నాగేంద్ర గారి భార్య అయిన మేకల స్వప్న గారికి 34వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా శ్రీ మేకల నాగేందర్ గారి శ్రీమతి మేకల స్వప్న గారు కమలం పువ్వు గుర్తుపై పోటీ చేస్తున్నారు. కావున మీ యొక్క అమూల్యమైన ఓటును శ్రీమతి మేకల స్వప్న గారి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన.